శ్రీ భూ నమ కన్యారాశి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటవ తేదీ శుక్రవారంతో ప్రారంభమై పదిహేనవ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా ఆరు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఖర్చు ఎక్కువగా కనపడేటువంటి సమయం సహజంగానే ఈ నెల కొంచెం ఖర్చు నెల పండగ రాబోతున్నది దసరా మామూళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి అయితే దసరా మామూళ్లకే వేలు వేలు అయిపోతాయి ప్రతివాడు దసరా మామూలు అడిగేవాళ్ళే కనుక ఏది ఏమైనా మూడవ తేదీ దాకా ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది ఖర్చుతో పాటు ఒక ముఖ్యమైనటువంటి రెండు లేక మూడు కార్యక్రమాలు అనుకోకుండా వాయిదా పట్టం కానీ అనుకోకుండా ఆగటం కానీ జరిగే సూచనలు ఉన్నాయి రెండు లేక మూడు కార్యక్రమాలు వెరీ ఇంపార్టెంట్ వర్క్స్ మీ అంతటా మీరు వాయిదా వేయచ్చు లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా పడవచ్చు లేదా మరొక మూడో వ్యక్తి ద్వారా అవి వాయిదా పట్టం కానీ క్యాన్సిల్ కావటం కానీ మొదటికే క్యాన్సిల్ వాయిదా అంటే మరొకసారి ఉంటుంది క్యాన్సర్ అంటే మొదటికే మోసం వచ్చే విధంగా ఉంటుంది కనుక ఈ మొదటి మూడు రోజుల్లో కొంతవరకు ఈ లిటిల్ బిట్ డబ్బు కూడా వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదో రిజర్వేషన్ చేసుకుంటారు ఆ రిజర్వేషన్ వల్ల కూడా కొంత నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం ఆలోచనలో పడతారు ఏం ఆలోచన వాయిదా పడితే ఎట్లా ఒకవేళ క్యాన్సిల్ అయితే అప్పుడేలా ఏదైనా ఆ తల్లి దయ అంతా మన మంచికి అనుకోవాలి అంతా మన మంచికి అనుకోవాలి అనుకొని ఆ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పదు మరి ఇక రెండవ పాయింట్కి వస్తే మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది చాలా ప్రశాంతంగా ఉంటూ ఎవరన్నా మిమ్మల్ని కైలించుకున్నారంటే వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి భగవద్గీత ఉపదేశం చేసిన విధంగా వారికి ఉపదేశం చేస్తారు దేని గురించి మీకు నచ్చిన దాని గురించి వారికి ఇష్టమైన దాని గురించి వారు అడిగిన దాని గురించి ఇక వారు మెచ్చుకోవటము ఆ తర్వాత మీరు కొంచెం ఆనందపడటము వీలైతే వారు మీరు కలిసి స్థిమితంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి కాసేపు చెట్టాపట్టలు వేసుకొని తిరిగి ఏదైనా సరే మొదటి పాయింట్లో ఉన్నటువంటి మైనస్లన్నీ రెండవ పాయింట్లోకి వచ్చేటికి ఆ మైనస్ ప్రభావం వల్ల మనసు అంతా కష్టపడుతుంది ఈ రెండవ పాయింట్లో ఉన్నటువంటి స్థితిగతుల వలన మనసు చాలా ఇష్టంగా పడుతుంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది ప్రతి వ్యక్తిని ఇష్టపడుతుంటారు అంత విధంగా ఈ రెండవ పాయింట్ ఇక మూడవ పాయింట్కి వచ్చేటికి ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో మాత్రం కొంచెం ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి నేను చెప్పిందే ఇక్కడ జరగాలి ఐఎమ్ ద కింగ్ అంటే కుదరదు అంటే కుదరనే కుదరదు వీలైనంతవరకు అక్కడ పట్టు విడుపులు కొంచెం ఉండాలి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే సమయంలో ఎవరైనా వింటున్నారా లేక కుటుంబ వ్యక్తులతో మాట్లాడుతున్నారా లేక బయట వ్యక్తులతో మాట్లాడుతున్నారా ఇప్పుడు మనం ఆవేశపట్టానికి అవసరమైనటువంటి సమయమేనా ఇది అనేటువంటి విషయంలో కూడా కొంత విచక్షణ అనేది కావాలి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేరు ఆ సమయంలో దీనితో పాటు కొంచెం ఆర్థికంగా డబ్బు కూడా అవసరం ఉంటుంది అది కొంచెం కష్టంగా ఉన్న కారణంగా కూడా ఈ ఆవేశానికి కొంచెం రెట్టింపు జరుగుతుంటుంది మాట్లాడుతుంటే వస్తుంది పొడుచుకొని వచ్చేస్తుంటుంది దాన్ని తమాయించుకుందాం అనుకున్నా కూడా తమాయించుకోలేకపోతారు ఒక్కోసారి ఎలాంటి కోపం రానటువంటి వ్యక్తి కూడా బుస్సుని వచ్చేస్తుంది కనుక వీలైనంత వరకు మ్యాక్సిమం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఎందుచేతనంటే ఒక చోట అది మర్యాదకు భంగం కలిగేటువంటి అవకాశాలుగా ఉన్నాయి మీకున్నటువంటి కొంచెం మంచి పేరు కూడా చిన్నపాటి కోపం వలన సడన్గా అవకాశాలు ఉన్నాయి అందులో ప్రత్యేకంగా రాబోతుంది శరణవరాత్రులు దాంట్లో కొన్ని ఆత్మకారకుడు రవి నీచస్థితిలో ఉన్నాడు అంటే మీకు ధనస్థానంలో కుటుంబ స్థానంలో రవి నీచలో ఉంటాడు అందువలన హడావుడిగా మాటలు పెంచకండి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక తర్వాత నాలుగవ పాయింట్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలతో ప్రారంభమై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి నాలుగవ పాయింట్లో ఇది మెరుగైనటువంటి పరిస్థితులు అనదములతో సఖ్యతగా ఉండాలనుకుంటారు వాళ్ళు ఉన్న లేకపోయినా మీరు ఉండాలనుకుంటారు అక్క చెల్లలతో కానీ అన్నదమ్ములతో కానీ బంధుమిత్రులతో కానీ లేక ఎవరికైనా కొన్ని వివరాలు తెలియజెప్పాలనేటువంటి కుతూహలంతో కానీ ఒక్కోసారి ఒక్కొక్క విషయాన్ని అప్పటిదాకా కడుపులో పెట్టుకుంటారు ఇంకా ఆ విషయం ఏదో ప్రకారంగా చెప్పారా కడుగు ఉబ్బరం అది రహస్యం కావచ్చు మామూలు విషయం కావచ్చు ఎప్పుడెప్పుడు పోయి చెప్పేద్దాం చెప్పకపోతే ఇంకా అది పొట్ట ఉబ్బురించినపోతుంది అయితే ఆ చెప్పేటప్పుడు వీరేంతవరకు మీరు ఏం చెప్తా ఏం చేస్తారంటే నేను నేను ఇచ్చే సలహా మీరు చెప్పండి ఇబ్బంది వెళ్ళా కానీ చెప్పిన తర్వాత అవతల వారి హావభావాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా కొద్దిగా గమనించడానికి ప్రయత్నం చేయండి వారి హావభావాలు అంతకుముందు ఉన్న దానికంటే మారాయా లేక మారినటువంటి భావాలు ఎలా ఉన్నాయి మీరు చెప్పిన మాటలతో వారు విశ్వ విశ్వసిస్తున్నారా కొట్టిపారేస్తా అదేం లేదా నమ్మశక్యం కాలేదు రేపు మా వాడు ఇలా చెబుతుంటాడు లేని కొట్టేస్తారు కొంతమంది అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెలు కానీ అరే అందుకోసం వచ్చావా నీ పని మా అనుకోని అంటారు ఇంకొకరు అయితే ఆయనకి మీరు చెప్పిన విషయం చాలా ఆనందంగా ఉన్నప్పటికి కూడా ఆనందాన్ని వినిపచ్చలేక ఈ విషయం చెప్పడానిక ఇంత దూరం వచ్చావా బండి వేసుకొని అయ్యో ఎంతటి వాడే నువ్వు అంటాడు పాప అనుకుంటారు అయ్యో బ్యాడ్ లక్ మా వాడు ఏదో నన్ను కొండ మీద కూర్చోబెడతానన్నాడు తీసి అవతల పారేశాడనమాట కనుక వారి భావాలు ఎలా ఉన్నాయి మనోభావాలు హావభావాలు ఆ విషయం మీద కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఐదవ పాయింట్ తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల దగ్గర నుంచి పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది నిజంగా కొద్దిగా పెద్దగా గొప్పగా అనిపించదు రాణించదు ఉపయోగపడదు మీకు మీరే పనికమాల పని చేస్తున్నారు ఏమో అనిపిస్తుంటుంది మీకు మీరే కొత్త ఒకసారి దూషించుకుంటారు మీకేది నచ్చకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఏం నచ్చుతాయి ఒక బట్టలే కొంటారు ఆ బట్టలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు లేదా వేరే వ్యక్తుల కోసంగా మీరు బట్టలు కొన్నారనుకో కొనేటప్పుడు షాప్లో బాగానే ఉంటుంది షాప్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చేసి ఆ ఆ షర్ట్ బిట్ కట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తారు అరే నిత్తకున్నా అనేది అప్పుడు కొద్దిగా ఆలోచన పడతారు ఇది ఇవ్వటమా మానుకోవటమా దీంతో పాటు ఏమిటంటే వృత్తి ఉద్యోగము ఏమిటి సంగతులు ఏమిటి ఆరోగ్యము సంతాన విషయాలు సంతానానికి పండగ వాతావరణం దగ్గరకు వస్తుంది కదా అక్టోబర్ పదిహేనవ తేదీ పండగ ఇప్పుడు ఇది మనం మాట్లాడకుండేది ఈ పాయింట్ ఎన్నో పాయింట్ అంటే ఐదో పాయింట్ పది పదకొండు పన్నెండు పదమూడు పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులు అంటే గట్టిగా అయితే నవరాత్రుల్లో ఉంది ఇలాంటి సమయాల్లో కొంచెం ఆలోచనలు పడతారు ఒక్కోసారి సంతానానికి కావాల్సినటువంటి అంశాలపైన మీరు ఎక్కువ వారి విషయాల్లో మీరు జస్టిఫై చేయలేరు వాళ్ళని తృప్తిపరచలేరు వారు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివాహమైన వారు కావచ్చు లేక వివాహం కాకుండా ఉన్నవారు కావచ్చు ఏదైనా సరే ఇందుకోసంగా మీరు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే సంతానం పైన కొంచెం దృష్టి ఉంచండి ఎప్పుడో పది పదకొండు పన్నెండు పదమూడు తేదీ తారీఖు తేదీలో తగేటువంటి సంఘటన గురించి మీరు ఒకటి రెండు తారీఖుల నుంచే ప్లానింగ్లో ఉండండి అసలు ఏమిటి వాళ్ళకి బట్టలు కొనుక్కుంటారా లేక ఇచ్చి వాటి ఏమిటి ఒక బట్టలు కొనుక్కోవాలంటే వాళ్ళకే డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటే కొనుక్కుంటారు లేక అలాగే సహ ఉద్యోగులతో ఆ నాలుగు రోజుల్లో ఎలా మాట్లాడాలి ఏమిటనేది ముందు రిహార్సల్స్ వేసుకోండి అదే సమయంలో పై అధికారులతో కూడా ఏదన్నా అధికార పిలిచారనుకో మాట్లాడాలంటే అప్పటికప్పుడు మాట్లాడాలంటే ఒక్కోసారి మీ ఆలోచన రాకపోవచ్చు కనుక ఈ సమయం అంతా పై అధికారులతో అలాగే మన సహ ఉద్యోగులతో సంతానంతో కుటుంబ వ్యక్తులతో వీళ్ళ కోసం ప్రీ ప్లాన్గా థింక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక చివరిగా ఉన్నటువంటి ఆరో పాయింట్ పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నది ఇది అసలైనది ఉంది దుర్గాష్మి మహారణ విజయదశమి అంటాం కదా పండగ వాతావరణం అంతా దాంట్లో ఉంటుంది పదిహేనవ తేదీ విజయదశమి పర్వదినం కనుక ఇది ధూమ్ధామ్గా జరిగిపోతుంటుంది ధూంధామే అసలు హయ్యెస్ట్ లగ్జరీస్ లైఫ్ ఎక్కడ ఉందా అంటే ఇక్కడే ఉంది రుణ సంబంధ లావాదేవీలన్నీ కూడా కొంతవరకు గ్రాండ్గా ఉంటాయి ఇవ్వటం కానీ పుచ్చుకోవటం కానీ అలాగే శత్రువర్గీయుల మీద ఓ ఛాలెంజ్గా గెలవటానికి అవకాశాలు వస్తాయి విజయం మీదే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి దీనితో పాటు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే అది కూడా తగ్గి ముఖం పడుతుంది బెటర్మెంట్ లైఫ్ అమ్మాయ కొంచెం పండగని బాగా జరుపుకుందాం ఇంట్లో బయటికి వెళ్ళేసేసి ప్రతి ఆలయాల్లో నవరాత్రి జరుగుతుంటాయి రోజు ఒక అవతారం ఉంటుంది కదా అవతారాలన్నీ రకరకాల టీవీలో మనకు చూపిస్తుంటారు సరే టీవీలో చూపించినా చూపించినా ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని పద్నాలుగు పదిహేను రెండు రోజుల్లో కూడా చాలా హాయిగా కొంచెం సెలవు దినాలు కనుక ప్రశాంతంగా కూర్చోండి నిద్ర లేవంగానే బ్రాహ్మీ ముహూర్తం నిలబడ లేవటం ప్రయత్నం చేయండి బ్రాహ్మీ ముహూర్తం వాళ్ళకు కుదరలేదనుకో కనీసం ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆర్ ఫైవ్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీన్ ఐదున్నరకైనా లేవండి పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ ఐదున్నర కల్లా నిద్ర లేవండి ఏదో ప్రకర స్నానాలు స్నానాల జ్ఞానాలు పక్కన పెట్టడం ముందు దంతధావనం పూర్తి చేసుకోండి కాఫీ టీల అలవాటు చేయండి ప్రశాంతంగా తూర్పు దిక్కు కూర్చోండి ఒక చైర్లో కూర్చోండి మీరేంటి ఆ సమయంలో ఏం పూజలు చేయని కల పునస్కారాలక్కర్లా సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి సెల్ ఫోన్ మాత్రం వద్దు పక్కన పెట్టిన చక్కగా కూర్చొని మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చుని ఫోర్ థర్టీ టు ఫైవ్ ఒక అరగంట ఈజీ చేరుంది అనుకో రిలాక్స్ కండి ఇది ఎందుకు చెబుతున్నాను అంటే తర్వాత చెప్తాను నిదానంగా విషయం పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ సిద్ధాంతి గారు ఐదున్నర లోపల కష్టం అండి పోనీ ఐదు యాభై లోపల కావండి ఐదు యాభై తర్వాత వేస్ట్ అండి ఐదు యాభై తరగతి లేచినే ఒకటి లాభైనా ఒకటి ఏడుగు లేచిన ఒకటి ఐదున్నర కాకపోతే ఐదు యాభై లోపల నిద్ర లేవండి ప్రశాంతంగా కూర్చోండి మీకు ఇష్టమైన కాఫీను టీను లేకపోతే హాట్ వాటరు రకరకాల మార్నింగ్ తాగే వాళ్ళు ఉంటారు ఆ ప్రకారం చేయండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అక్టోబర్ ఎనిమిదో తారీఖున స్వీకరణ అనే ప్రత్యేక వీడియో ఉంచడం జరిగింది ఆ వీడియోని కూడా చక్కగా చూడండి దాని ప్రకారంగా ఎనిమిదవ తేదీ తీరిన ప్రసాదంగా స్వీకరిస్తూ ఆ పరిహారాన్ని చేయండి శుభం